ఏం చేస్తావు చింటూ? ఆడుకుంటున్నా. కుంటి పిచ్చి ఆడుతున్నావా? ఆడు. వచ్చా నీకు? నేను చిన్నప్పుడు బాగా ఆడేది నాన్న ఈ ఆట. కింద పెట్టదు కాలు. బండి నువ్వు అవుట్ అన్న విన్ను. ఏ ఆడు తొందరగా. హలో జరు, నేను ఆట అన్న ఆట చూడు ఒకసారి. అన్న కరెక్ట్ ఆడుతుందా? నీకు ఆడడానికి రావట్లేదు. వచ్చింది. పేపర్ తీసుకొని అక్కడ వెళ్ళాలా? బండిగానికి అయితే దమ్ము వస్తుంది కదా. ఆడుకోండి ఇంకా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మనకి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశానండి బ్లాగ్ వచ్చేసి. ఇప్పుడు టైము 4:30 అవుతుంది. సండే ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. ఈరోజు అయితే మధ్యాహ్నం కొద్దిసేపు ఆఫ్టర్నూన్ పడుకున్నానండి. పడుకొని లేచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని చేస్తున్నాను. చాలా డేస్ అవుతుంది ఆయిల్ అయిపోయి. కోకోనట్ ఆయిల్ ఆముదం అయితే గాంగ నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ నిన్న మొన్న ప్రిపేర్ చేసుకుందామంటే స్కూలు బిజీలో ఉండి 2 times ఏమో స్కూల్కి వెళ్ళాలి, 2 times ఏమో ట్యూషన్కి వెళ్ళాలి, ఇంకా అక్కడిక్కడ తిరుగుడు అయిపోతుంది అనేసి నిన్న మొన్న చేయడానికి వీలు అస్సలు కుదరలేదు. ఈరోజు అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూడండి. ఇప్పుడు ఆయిల్ తీసుకొచ్చినండి గానుగ నుంచి. అయితే ఇది కోకోనట్ ఆయిల్, ఇదేమో 1/2 kg ఉంది, ఇది ఆముదం, ఇదేమో 1/2 kg. 1/2 kg కి 1/2 kg ఆముదం అయితే పోస్తాను. ఇలాంటిది ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పోసిన తర్వాత అది కొంచెము హీట్ ఎక్కినాక ఈ ఆకులు అన్నీ వేస్తే పొంగుతుంది, పొంగకుండా ఇలాంటిది కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. మళ్ళీ కర్రీస్ వేసే బౌల్ అయితే తీసుకోవద్దు, ఓన్లీ రైస్ వండుకునే బౌలే తీసుకోవాలి. ఎందుకంటే కర్రీస్ వేసుకునే దాంట్లో చేసుకుంటే ఆయిల్ అనేది కారం కారం అయ్యి మళ్ళీ జుట్టుకి మాడకి కారం కారం అవుతుంది. అందుకనేసి ఈ కారం వండు కర్రీస్ వండుకునే బౌల్ అయితే తీసుకోవద్దండి. ఇందులో మందార పువ్వులు కొంచెము, ఇవి తీసుకొచ్చి 2 days అవుతుంది, ఇంకా నాకు చేయడానికి వీలు కాలేదనేసి అట్లనే ఉంచుకున్నా. ఎండలో డ్రై కావద్దు, నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి ఒక 10 ఉన్నాయి మందార పువ్వులు. తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయంటే గోరంటాకు, వేపాకు, తమలపాకులు, కరివేపాకు, ఇవన్నీ మొత్తం 3-4 ఆకులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అలోవేరా, ఆనియన్స్, ఇవన్నీ ఇందులో వేసుకొని మనము ఒక 1/2 hour అయితే టైం పడుతుంది.
ఈ ఆయిల్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు అయితే వస్తుంది. మా ఇంట్లో ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నాకైతే 6 మంత్స్ వస్తుంది. ఇవి తమలపాకులు కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మందార ఆకులు, పువ్వులు అవైలబుల్ లేని వాళ్ళు ఆకులు వేసుకున్నా సరిపోతుందండి. ఇవి తమలపాకులు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేస్ట్ అయితే కాదు, ఎందుకంటే మనకి ఈ ఆకులకి కొంచెము అంత పట్టి వేస్ట్ అయిపోతుందేమని మీరు అనుకోవచ్చు, కానీ అస్సలు వేస్ట్ అయితే కాదు. కొంచెం ఎంత అంటే ఒక 2 డేస్కు 3 డేస్కు సరిపోయేంత ఆయిల్ అయితే కొంచెం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ ఆకులకి బట్టి పోతుంది కదా. అందుకనే ఇవైతే వేసినాం కదా. ఇవి చిన్నగా చించుకున్న తమలపాకులు, తర్వాత అలోవేరా. పీల్ అయితే తీసేయకుండానే వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని దీనిపైన అయితే ఈ బౌల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ ఈటెక్కేంత వరకు కొంచెము పెద్దగా పెట్టుకోవాలి మంట. ఈటెక్కిన తర్వాత పొంగు వస్తుంటుంది, ఆ పొంగు వచ్చేటప్పుడు కొంచెము సిమ్లో పెట్టుకోవాలి. పొంగు వస్తుంటే మనం స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పొంగు వచ్చి మొత్తం కింద పడిపోకుండా మనం కలుపుకోవాలి. ఇక్కడైతే ఇది పెట్టేశాను, ఇంక అప్పటి వరకు అయితే మనకి టీ రెడీ అయ్యింది, టీ తాగాల్సిందే. నా టైం అయితే 4:30 అయ్యిందంటే టీ తాగాల్సిందే. ఓకేనండి, ఇది మొత్తము అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇట్లా పొంగులు వస్తుంటే మనము చిన్నగా మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఒక స్పూన్ ఇట్లా పెట్టుకుంటే ఈ పొంగు అనేది బయటికి రాకుండా అట్లనే ఉండిపోతుంది. ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది కంపల్సరీ. స్పూన్ ఇలా పెట్టి వదిలేయాలి. అదే మంచిగా స్మెల్ వస్తుంటుంది చూడండి, స్మెల్ సూపర్ ఉంది చూడండి. ఆనియన్స్ అయినా ఆకులైనా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయిల్ చూడండి గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది, చూసిరా. ఇప్పుడైతే మళ్ళీ ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకపోతే ఆయిల్ అనేది స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇవి మంచి కలర్లోకి రావాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత కూల్ అవుతుంది కదా. కూల్ అయిన తర్వాత మనము స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి, లేకపోతే క్లాత్ అన్న వేసి స్ట్రెయిన్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 2-3 మంత్స్ అయితే కంపల్సరీ వస్తుంది. అంటే మనము ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి అయితే మనకు ఎన్ని రోజులు అనేది ఎక్కువగా వస్తుంటుంది. చూడండి ఎంత మంచిగా అయిందో ఆయిల్, స్మెల్ అయితే మంచిగా వస్తుంది కదా బండి. స్మెల్ ఎట్లా వస్తుంది? మంచిగా వస్తుంది అంట మా చిన్నోడికి. ముట్టుకోకు నాన్న, ఇక్కడ జరుగు. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ కాగబెట్టిన, వాటర్ కాగబెట్టి జొన్న రొట్టె చేయడానికి అయితే వాటర్ కాగబెట్టిన. కొంతమందికి జొన్న రొట్టె కూడా చేయడానికి రావట్లేదు కదా, ఇందులో చూపిస్తున్నా చూడండి. వాటర్ అయితే బాగా మరిగేటట్టు వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మనకు ఎన్ని రొట్టెలకి పిండి వేసుకున్నామో అంతే అన్నీ వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. సైడ్ కెట్టి కొంచెం మనకి ఒక రొట్టెకు సరిపడేంత పిండి తీసుకొని మళ్ళీ బాగా పిసుకొని రొట్టె అయితే కొట్టుకోవాలండి. కొంతమందికి రాదు కదా, అందుకనే చూపిస్తున్నా. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాటర్ వేడి కొంచెమే వేస్తున్నారు, కానీ వాటర్ అనేది కొంచెము మసలాలే. మసలితేనే రొట్టె మనకు చేస్తూ ఉంటే చినిగిపోకుండా వస్తుంది. కొంచెం వేడెక్కిన తర్వాత మనం అరే వేడైన వాటర్ అని ఇందులో పోసి కలుపుకుంటే రొట్టె అయితే చినిగిపోతుంది చేస్తూ ఉంటే. ఈ విధంగా మిక్సీ చేసి ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి.
సో ఇప్పుడైతే నేను రొట్టె చేస్తున్నానండి. ఎందుకంటే చికెన్ కర్రీ ఉంది, చికెన్ కర్రీలోకి జొన్న రొట్టె అయితే బాగుంటుంది. రైస్ అయితే ఏం పెట్టట్లేదు. ఈరోజు సండే కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది అనేసి జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. చికెన్ చేసినప్పుడు, మటన్ చేసినప్పుడు కంపల్సరీ జొన్న రొట్టె వేస్తా. ఈ మధ్య అయితే అసలు జొన్న రొట్టె చేయట్లేదు. రాని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి నేర్చుకోండి. మనం తింటేనే పిల్లలు, మనం తింటూ ఉంటే పిల్లలకి అలవాటయ్యి పిల్లలు కూడా తింటారు. ఇంతకుముందుకైతే మా పిల్లలు తినకపోయేది, ఇంకా రొట్టె చేస్తున్నా కాబట్టి వాళ్ళు కూడా ఈ మధ్యలో నైట్ టైంలో రొట్టెనే తినడం అలవాటైపోయింది. చిన్నోడు తినకపోయేది, వాడు కూడా తింటున్నాడు రొట్టె. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ అయితే చాలా యూజ్ అవుతుందండి నాకు. మీ నా వీడియోస్ చూసి చాలామంది ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ అండి.